హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే టాప్ ఫైవ్ బిజినెసెస్ ఏంటో మనం తెలుసుకుందాము ఈ టాప్ ఫైవ్ బిజినెసెస్తో మీరు మంత్లీ మినిమమ్ ఒక వన్ ల్యాక్ రూపీస్ నుంచి ఫైవ్ ల్యాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సో దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ ఈ బిజినెస్ ని ప్రతి ఒక్కరూ స్టార్ట్ అనేది చేయవచ్చు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు సో ఆ టాప్ ఫైవ్ బిజినెసెస్ ఏంటి మనం ఎట్లా స్టార్ట్ చేయాలి మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి రా మెటీరియల్ ఎలా పర్చేస్ చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఆ టాప్ ఫైవ్ లో ఫిఫ్త్ వన్ మనం ఒకసారి తెలుసుకుందాము ఆ బిజినెస్ ఏంటి అంటే సోప్ బేస్డ్ బిజినెస్ అనమాట సో ఈ సోప్ బేసెస్ మన దగ్గర అవైలబుల్టీలో ఉంటాయి ఆ సోప్ బేసెస్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గోట్ మిల్క్ చార్కోల్ మింట్ లెవెండర్ స్ట్రోస్ రెడ్ వైన్ పపాయా హనీ అలోవిరా నీమ్ తులసి గ్రీన్ యాపిల్ మిల్కీ వైట్ షీ బటర్ టర్మరిక్ లాక్టో క్యాలమైన్ టీ ట్రీ కివీ గోల్డెన్ సిల్వర్ శాండల్వుడ్ లెమన్ గ్రీన్ టీ కోకో బట్టర్ క్యాలమైన్ ఫ్రెంచ్ గ్రీన్ క్లే ఆల్మనాన్ ఇటువంటి సోప్ బేసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఈ సోప్ బేస్తో గా దొరికేటటువంటి అలోవీరా రోజ్ ఫ్లవర్స్ నీమ్ ఇటువంటి వాటితో న్యాచురల్ మేడ్ సోప్స్ అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు ఈ సోప్ బేస్ అనేది మీకు పర్ కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్కి మన దగ్గర ఉందన్నమాట మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ సోప్ బేస్ని జస్ట్ మెల్ట్ చేయడము ఇలా సోప్ బేస్ని మెల్ట్ చేసి మీకు కావలసినటువంటి కలర్ని ఫ్లేవర్ని మిక్స్ చేసిన తర్వాత మీకు కావాల్సినటువంటి మౌల్లో ఈ సోప్ బేస్ని వేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచితే మీకు హ్యాండ్మేడ్ సోప్ అనేది రెడీ అవుతుంది దీన్ని ట్రాన్స్పరెంట్ కవర్స్లో అట్రాక్షన్గా ప్యాకింగ్ చేసి హ్యాండ్మేడ్ సోప్స్ని సేల్ అనేది చేయవచ్చు సో పర్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ సోప్స్ అయితే మీకు టెన్ వస్తాయి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది సపరేట్గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఫోర్ అనేది రెడీ అవుతాయి సో మీ లోకల్లో ఉన్నటువంటి ప్రైస్ని బేస్ చేసుకొని ఈ సోప్ని సేల్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా సోప్ బేస్తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసి హ్యాండ్మేడ్ సోప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు నెక్స్ట్ ఫోర్త్ బిజినెస్ విషయానికి వస్తే మాప్స్టిక్ బిజినెస్ అనమాట సో ఈ కి సంబంధించినటువంటి స్టిక్స్ కావచ్చు క్లిప్పు క్లాంప్స్ కావచ్చు యార్న్ కావచ్చు మీకు అవైలబుల్ లో ఉంటాయి ఈ మాప్ స్టిక్ వచ్చేసి మీకు ఫోర్ ఫీట్ ఉంటుంది ఇది ట్వంటీ రూపీస్ కి మార్కెట్ లో అవైలబుల్ లో ఉంది అలాగే క్లిప్పు క్లాంప్ వచ్చేసి మీకు సెవెన్ రూపీ ఫిఫ్టీ పైస్ అనేది పడుతుంది ఇక యార్న్ విషయానికి వస్తే వైట్ కలర్ వన్ టెన్ రూపీస్ అనేది మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది ఇక వీటన్నిటితో మీరు మాప్స్టిక్ ని అసెంబుల్ చేయాలి అంటే మాప్స్టిక్ మేకింగ్ మిషన్ అనేది ఒకటి కావాలి ఇది వచ్చేసి మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఇందులో మీకు జీఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఇలా మీకు ఒక మాప్సిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి పడేటటువంటి కాస్ట్ వచ్చేసి సుమారుగా ఫిఫ్టీ టూ రూపీస్ అనేది పడుతుంది ఇందులో కవర్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది మీ లోకల్లో హోల్సేల్గా దీన్ని ఎయిటీ రూపీస్కి సేల్ చేస్తే రీటైల్ షాప్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ టెన్ రూపీస్కి ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు మీకు ఇతర ఇతర కంపెనీకి సంబంధించినటువంటి మాప్స్టిక్ మిషన్స్ కేవలం సెవెన్ థౌజండ్కి అవైలబిలిటీలో ఉంటాయి అలాగే మాప్స్టిక్ మెటీరియల్ కూడా నేను చెప్పిన ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే మీకు లో ఉంటాయి కానీ క్వాలిటీ అనేది ఉండదు అనమాట మిషన్ యార్ను క్లిప్పు క్లాంప్ స్టిక్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి వీటి ద్వారా మీరు అసెంబ్ల్ చేసుకొని మీ లోకల్లో మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు సో ఇక థర్డ్ బిజినెస్ విషయానికి వస్తే దూప్ స్టిక్స్ మేకింగ్ బిజినెస్ అనమాట ఈ దూప్ స్టిక్స్ ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే దూప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ రూపీస్ దీనికి అడిషనల్ గా జిఎస్టి ట్రాన్స్పోర్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట సుమారుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అవుతుంది ఇక కావలసినటువంటి రా మెటీరియల్ అనేది మీ లోకల్లోనే దొరుకుతుంది ఉదాహరణకి కౌడంక్ అంటే ఆవు పేడ అలాగే రంపపు పొట్టు అని అంటారు నెక్స్ట్ వచ్చేసి సామ్రాణి పౌడర్ అనేది కావాల్సి వస్తుంది ఈ మూడింటిని మిక్స్ చేసి బాగా పౌడర్గా చేసిన తర్వాత జల్లెడ పట్టి మిషన్ లో వేస్తే మీకు ధూప్ స్టిక్ అనేది రెడీ అవుతుంది ఈ ధూప్ స్టిక్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఈ మిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు మిషన్లో అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందనమాట దాని ద్వారా మీరు హాఫ్ ఇంచా లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ ఇంచా అనేది ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే ప్రీమిక్స్డ్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అనమాట గా మీకు సపరేట్ సపరేట్గా మెటీరియల్ కావాలంటే కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు ఇక మీకు వన్ కేజీ రా మెటీరియల్తో మీరు సుమారుగా టూ థర్టీ ధూప్ స్టిక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అది కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనమాట మీ లోకల్లో ఉన్నటువంటి ప్రైజెస్ ని బేస్ చేసుకొని మీరు ప్రైజ్ అనేది సెట్ చేసుకొని ట్రాన్స్పరెంట్ కవర్ లో మీ ఓన్ బ్రాండ్ ని పెట్టి సేల్ అనేది చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సెకండ్ బిజినెస్ విషయానికి వస్తే పౌడర్ టు లిక్విడ్ బిజినెస్ అనమాట ఇందులో పౌడర్స్ అనేది రా మెటీరియల్ గా దొరుకుతుంది దీని ద్వారా మీరు జస్ట్ మినరల్ వాటర్ లో ఈ పౌడర్స్ ని మిక్స్ చేసి కావాల్సినటువంటి లిక్విడ్ని తయారు చేసి లూజ్గా అయినా సేల్ చేయవచ్చు బాటిల్స్లో ప్యాకింగ్ చేసి సేల్ అన్న చేయవచ్చు లేదా షాప్ దగ్గరికి ఎంటీ బాటిల్తో వస్తే అందులో ఫిల్ చేసి అయినా సేల్ చేయవచ్చు సో ఇందులో ముఖ్యంగా డిష్ వాష్ హ్యాండ్ వాష్ టాయిలెట్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ గ్లాస్ క్లీనర్ రా మెటీరియల్ అనేది మన దగ్గర అవైలబుల్తో ఉంటుంది డిష్ వాష్ వచ్చేసి మీకు పర్ కేజీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది దీని ద్వారా ట్వంటీ ఫైవ్ లీటర్స్ డిష్ వాష్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అలాగే హ్యాండ్ వాష్ వచ్చేసి ఒక కేజీ థౌజండ్ రూపీస్ అనేది ఉంటుంది దీని ద్వారా థర్టీ టూ లీటర్స్ అనేది రెడీ అవుతుంది టాయిలెట్ క్లీనర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీని ద్వారా థర్టీ టూ లీటర్స్ అనేది లిక్విడ్ రెడీ అవుతుంది బాత్రూమ్ క్లీనర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ దీని ద్వారా థర్టీ టూ లీటర్స్ ఆఫ్ బాత్రూమ్ క్లీనర్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి పర్ కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీని ద్వారా ఫిఫ్టీ లీటర్స్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది ఇక గ్లాస్ క్లీనర్ వచ్చేసి మీకు పర్ లీటర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుంది దీని ద్వారా మీకు హండ్రెడ్ లీటర్స్ గ్లాస్ క్లీనర్ అనేది రెడీ అవుతుంది సో వీటిల్ని మీకు కావాల్సినటువంటి బాటిల్స్లో మీ ఓన్ లేబుల్ అటాచ్మెంట్ చేసి మీ ఓన్ బ్రాండ్తో సేల్ అనేది చేసుకోవచ్చు లేదు లిక్విడ్ని ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ మిక్స్ చేసి ఒక ట్యాంక్లో ఇన్సర్ట్ చేసి ఎంటీ బాటిల్స్ తీసుకొని వస్తే వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది మీరు చార్జ్ చేసి ఫిల్ చేసి ఇవ్వవచ్చు ఇలా కాదు రెడీమేడ్గా ప్రీమిక్స్ అంటే జస్ట్ ఒక నైన్ గ్రామ్స్ పౌడర్ ప్యాకెట్స్ అనేది కూడా అవైలబుల్లో ఉంటాయి ఇవి ప్రీ ఆర్డర్ అంటే బిఫోర్గా ఆర్డర్ ఇస్తే సప్లై అనేది చేస్తారు ఈ నైన్ గ్రామ్స్ పౌడర్తో మీకు టూ ఫిఫ్టీ ఎంఎల్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా నైన్ గ్రామ్స్ ప్యాకెట్స్ అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా వన్ కేజీ ఫైవ్ కేజీ ప్యాకెట్స్ అనేది పర్చేస్ చేసుకొని మీ ఓన్ బ్రాండ్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన బిజినెస్ వచ్చేసి కూల్ డ్రింక్ బిజినెస్ అనమాట ఈ కూల్ డ్రింక్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇందులో ముఖ్యంగా మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ గోవా లిచ్చి యాపిల్ కోలా జీరా సోడా ఇటువంటివన్నీ కూడా ఫ్లేవర్స్ అనేది లో ఉంటాయి ఈ ఫ్లేవర్స్ ద్వారా మీరు కూల్ డ్రింక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఈ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి ఫ్లేవర్స్ అనేది కావాలి ఈ ఫ్లేవర్స్తో కూల్ డ్రింక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత పౌచెస్లో లేదా బాటిల్స్లో ఫిల్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు పౌచెస్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్లో విత్ క్యాప్ వితౌట్ క్యాప్తో పౌచెస్ అనేది లో ఉంటాయన్నమాట మీకు ఫిఫ్టీ ఎంఎల్ పౌచ్ వచ్చేసి సెవెంటీ పైస్ అనేది పడుతుంది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి వన్ టెన్ పైస్ అనేది పడుతుంది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పౌచ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పైస్ అనేది పడుతుంది టూ హండ్రెడ్ ఎంఎల్ వితౌట్ క్యాప్ వచ్చేసి మీకు టూ రూపీస్ అనేది పడుతుంది ఇక విత్ క్యాప్ స్పౌట్ పౌచ్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ఎంఎల్ది ఫోర్ ఫిఫ్టీ పైస్ అనేది పడుతుంది ఇక ఫ్లేవర్స్ విషయానికి వస్తే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫ్లేవర్ వచ్చేసి మీకు వన్ ఎయిటీ రూపీస్ అనేది పడుతుంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్తో పాటు ఏ ప్లస్ బి ఫార్ములా అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ద్వారా మీరు సుమారుగా ఫిఫ్టీ లీటర్స్ కూల్ డ్రింక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు ఇక కూల్ డ్రింక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మీరు పౌచెస్లో ఫిల్ చేయాలి అంటే పౌచ్ ఫిల్లింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది ఈ పౌచెస్లో ఫిల్ చేసుకోవడానికి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్లో మీరు కూల్ డ్రింక్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మాన్యువల్గా ఫిల్ చేసే మిషన్స్ ఉంటాయి సెమీ ఆటోమేటిక్ అంటే టైమర్ని సెట్ చేసి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఫిఫ్టీ ఎంఎల్ కానీ హండ్రెడ్ ఎమ్మెల్ కానీ ఎగ్జాక్ట్గా ఫిల్ అయ్యి ఆటోమేటిక్గా ఆగిపోతాయి అలాగే మాన్యువల్ మిషన్లో అయితే మనకు కావాల్సినంత కూల్ డ్రింక్ ఫిల్ అవుతూ ఉంటే మనం బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఫిల్ అవుతూ ఉంటుంది రెండిట్లో కూడా కూల్ డ్రింక్ అనేది ఫిల్ అయిన తర్వాత ని సీల్ చేయాలి ఇక ప్రతి ఒక్క మిషన్కి కూడా బాటిల్ ఫిల్ చేసుకోవాలి క్యాపింగ్ మిషన్ కావాలి అంటే అడిషనల్ అమౌంట్ అనేది అవుతుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ మధ్యలో మీకు బాటిల్ క్యాపింగ్ మిషన్ అనేది ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా కూల్ డ్రింక్స్ని మీరు పౌచెస్లో కావచ్చు బాటిల్స్లో కావచ్చు ఫిల్ చేసి మీ లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు ఫిఫ్టీ ఎంఎల్ కూల్ డ్రింక్ మీకు టూ రూపీస్ ఎంఆర్పి అనేది ఉంటుంది అలాగే హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మీకు ఫైవ్ రూపీస్ ఎంఆర్పి అనేది ఉంటుంది ఇక స్పౌట్ పౌచ్ విషయానికి వస్తే టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మీకు టెన్ రూపీస్ అనేది ఎంఆర్పి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎలా చేయాలి బిజినెస్ అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే మొదటగా ఫార్టీ ఎయిట్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి మినరల్ వాటర్ దీన్ని బాగా వేడి చేసిన తర్వాత ఇందులో షుగర్ని ఎయిట్ కేజెస్ వేయాలి ఇచ్చేటటువంటి లిక్విడ్ ఫార్ములా అనేది వేయాలి వేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత బాగా వడగట్టిన తర్వాత మీరు పోచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేసుకోవాలి ఈ ఫార్ములా ఎంత క్వాంటిటీలో మిక్స్ చేయాలి దీనికి ఇంకేమేమి యాడ్ చేయాలి ఎక్కువ రోజులు ఉండాలంటే ఎలాగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మిషన్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో దీనికి సంబంధించినటువంటి మాన్యువల్ మిషన్స్ కావచ్చు సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కావచ్చు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ వరకు మన దగ్గర ఉంటాయి ఉంటాయన్నమాట ఈ బిజినెస్కి కావాల్సినటువంటి ప్యాకింగ్ కవర్స్ కావచ్చు డిస్ప్లేస్ కావచ్చు ఇయర్ మొత్తం కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు టాప్ ఫైవ్ బిజినెస్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి సో ఈ టాప్ ఫైవ్ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే అలాగే రా మెటీరియల్ కానీ మిషనరీస్ కానీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కి మీరు కాల్ చేసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అలాగే కూల్ డ్రింక్ బిజినెస్కి మాత్రం లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది ఎఫ్ఓఎస్ సిఓఎస్ లైసెన్స్ ఈ లైసెన్స్ని మా ఏజెంట్ ద్వారా అప్లై చేయించడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ టాప్ ఫైవ్ బిజినెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ప్రొవైడ్ చేస్తారు మీరు కాల్ చేయాల్సిన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ లోపల మాత్రమే కాల్ సర్వీస్ అనేది ఉంటుంది లేదు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము దానికి మెసేజ్ చేస్తే మేమే కాల్ చేయడం అనేది జరుగుతుంది ఈ టాప్ ఫైవ్ బిజినెస్లో మీకు ఏ మెటీరియల్ కావాలన్నా మీరు ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు కంపెనీ దగ్గరికి విజిట్ చేస్తే బెటర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ టాప్ ఫైవ్ బిజినెస్ కాన్సెప్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ అనేది చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్